జాతీయ అధ్యక్షులు కె లక్ష్మణ్ గారి యొక్క ఆధ్వర్యంలో తెలంగాణ బీజేపీ తరపున తెలంగాణ ఓబీసీ సమ్మేళనం జరగబోతుంది। ఈ నెల 18వ తారీఖు నాడు నాగోల్లో ఉన్నటువంటి శుభం కన్వెన్షన్ హాల్లో దాదాపు 10000 మంది డెలిగేట్స్ తో 10000 మంది డెలిగేట్స్ తో బీజేపీ ఓబీసీ సమ్మేళనం జరగబోతుంది। మీ ద్వారా ఈ ఆహ్వానం మా బీజేపీ డెలిగేట్స్ అందరికి పంపుతున్నాం। తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ తరపున 10000 శక్తి కేంద్రాలు ఉంటే శక్తి కేంద్రం నుంచి కనీసం ఒక అభ్యర్థి వచ్చేటట్లు ఈ సమ్మేళనం జరపబోతున్నాం। ఈ సమ్మేళనం ప్రధాన ఉద్దేశం ఏందంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీ గోస బీజేపీ భరోసా తెలంగాణ రాష్ట్రంలో బీసీ గోస బీజేపీ భరోసా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బీసీలు రెండో శ్రేణి పౌరులుగా ఉండే కేసీఆర్ గారి పుణ్యమంటూ తెలంగాణ ఏర్పడ్డాక నాలుగో శ్రేణి పౌరులుగా కేసీఆర్ గారు తొక్కేయడం జరిగింది। ఈ రోజు ఈ సమ్మేళనం ద్వారా బీసీల పట్ల కేసీఆర్ గారు ఏదైతే దమనకాండ జరుపుతున్నారో అష్ట దిగ్బంధం జరుపుతున్నారో రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా సామాజికంగా వృత్తిపరంగా ఎట్లయితే అణిచివేస్తున్నారో ఈ అంశాలన్నీ ఆ సమ్మేళనంలో చర్చకు వస్తాయి। అదే విధంగా మీ ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను। గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా బీసీలను నిర్లక్ష్యం చేస్తే యూపీలో నామ రూపాలు లేకుండా పోయింది, బీహార్లో నామ రూపాలు లేకుండా పోయింది, అనేక రాష్ట్రాల్లో వెస్ట్ బెంగాల్ ఒడిశా తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో నామ రూపాలు లేకుండా పోయింది, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో అట్టడుగున పోయింది। దేశంలో ఈ రోజు కాంగ్రెస్ రాజకీయంగా కుదించకపోయిందంటే అది బీసీల ఉసురు వల్ల, బీసీలను రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా నిర్లక్ష్యం చేయటం వల్ల జరిగింది। ఆ ఉసురు ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వానికి 100% తలుగుతది, 100% తలుగుతది, 100% ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల ఓట్లు బీసీలే ఉన్నాయి। మొత్తం 3 కోట్ల ఓట్లలో బీసీల ఓట్లే 60 లక్షల ఓట్లు ఉన్నాయి। మా యొక్క తెలంగాణ ఓబీసీ మోర్చ అధ్యక్షులు ఆలే భాస్కర్ ఏదైతే వారి తండ్రి ఆలే నరేంద్ర ప్రొఫెసర్ జయశంకర్ సార్ అమరవీరుడు శ్రీకాంతాచారి వీళ్ళందరినీ అణిచివేసినటువంటి ఘనత కేసీఆర్ గారికి దక్కుతుంది। ఆ ఉసురు ఒటేనే బోదు। ఈరోజు 60 లక్షల ఓటర్లను మా శక్తి కేంద్రాల ద్వారా మా పోలింగ్ బూత్ కమిటీల ద్వారా ప్రతి ఇంటికి బీసీ గోస తీసుకెళ్తాం। ఈరోజు కేసీఆర్ గారు బీసీ పేద పిల్లలకు ఫీ రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా పేద బీసీ పిల్లల ఉసురు పోసుకుంటున్నాడో ప్రతి ఇంటికి అంశం చేరుస్తాం।
ఈరోజు కేసీఆర్ గారు గురుకుల పాఠశాలలకు 12% జనాభా ఉన్న వర్గానికి 201 గురుకుల పాఠశాల ఏర్పాటు చేసి 52% జనాభా ఉన్నటువంటి బీసీలకు కేవలం 260 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి అందులో కూడా బడ్జెట్ సొంత బిల్డింగ్లు ఇవ్వకుండా ఇట్లా గోస పెడుతున్నాడు అంశాన్ని 50 లక్షల కుటుంబాలకు చేరుస్తాం. ఈరోజు తెలంగాణలో ఉద్యోగులు బీసీ ఉద్యోగులు తమ తోకలు కత్తిరించుకుంటున్నారు భయానికి. ఎక్కడ వీళ్ళ కండ్ల పడితే మా పోస్టింగ్లు మంచి పోస్టింగ్లు ఇవ్వరు అని పేరు మార్చుకుంటున్నారు. అంత దుర్మార్గమైనటువంటి చర్య బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు కేసీఆర్ గారు నిరుద్యోగ భృతి ఇవ్వబోటానికి ప్రధాన కారణం 10 నుంచి 12 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇస్తానని 2018లో ఎన్నికల ముందు వాగ్దానం చేసి అందులో 70-80% బీసీలకు ఇవ్వాల్సి వస్తుందని ఒక దుర్బుద్ధితోని ఆ యొక్క పథకానికి ఒక హామీని అమలు చేయలేదు. అది బీసీల మీద ఉన్నటువంటి దుర్బుద్ధితోని అణిచివేత ధోరణితోనని సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు ట్యాంక్ బండి మీద ఎంతోమంది విగ్రహాలు ఉన్నాయి. సాక్షాత్తు పాపం మా కొండా లక్ష్మణ్ బాబుజీ సొంత ఇంటర్నెట్ టీఆర్ఎస్ పార్టీ మొదలైంది. దాన్ని కూడా కైవసం చేసుకోండు. దాన్ని ఒక మెమోరియల్ చేయాల్సి ఉండే. ఈరోజు ఒక్క సామాజిక నాయకుడికి ఇటు జయశంకర్ సార్ కానీ కొండా లక్ష్మణ్ బాబుజీ కానీ లేదా సర్దార్ సర్వాయి పాపన్న కానీ చాకలి ఐలమ్మ కానీ దొడ్డి కొమరయ్య కానీ ఎవరి విగ్రహం కూడా ఇక్కడ పెట్టలేదు. ఎందుకంటే ఆయన బీసీల మీద ఉన్నటువంటి వ్యతిరేకత. అలానే ఈరోజు అనేక రంగాల్లో ఈరోజు రైతులను కూడా అత్యధిక మంది 65% కౌలు రైతులు బీసీలు ఉన్నారు, 20% ఎస్సీలు ఉన్నారు, 10% గిరిజనులు ఉన్నారు. ఇందులో అత్యధికంగా కౌలు రైతులకు ఏదైనా పథకం పెడితే బీసీలకు లబ్ధి పొందుతారని ఒక కుట్రతోని బీసీలను అణగదొక్కుతున్నారు. ఈరోజు ఎల్ఆర్ఎస్ కానీ జీపీ లేవర్స్ కానీ బ్యాన్ కానీ వీటి వల్ల బీసీలు దాదాపు 2 లక్షల కోట్ల ఆస్తి నిర్వీర్యంగా పడి ఉన్నది. అది కూడా కారణం బీసీల పట్ల ఉన్న వ్యతిరేకత. ఈరోజు కులవృత్తులకు దాదాపు 11 ఫెడరేషన్స్ ఉంటే ఇంతవరకు ఒక కమిటీ లేదు, ఇంతవరకు ఒక చైర్మన్ లేడు, ఇంతవరకు ఒక నిధులు లేవు. అందుకొరకు ఈ అంశాన్ని, ప్రతి అంశాన్ని, రాజకీయ అంశాన్ని, ఆర్థిక అంశాన్ని, విద్యా ఘోషను, ఆర్థిక ఘోషను, వైద్య ఘోషను, సామాజిక ఘోషను, వీటన్నిటినీ మా యొక్క సమ్మేళనంలో చర్చించబడతాయి. సమ్మేళనంలో చాలా విస్తృతంగా చర్చించబడతాయి. 50 లక్షల ఇండ్లని, వాళ్ళ యొక్క హృదయాలని, కేసీఆర్ పెడుతున్నటువంటి ఘోషని 50 లక్షల కుటుంబాల, బీసీ కుటుంబాలకు తెలియజేసి ఈ సమ్మేళనం ద్వారా కేసీఆర్ని గద్ద దింపటంలో 100% బీసీలు ముందర ఉంటారని తెలియజేస్తూ, ఇంకో అంశం, ఇది కేవలం ఆరంభం మాత్రమే, అంతం కాదు. 2023 డిసెంబర్ 6 జనవరిలో 100% బీజేపీ పార్టీని గెలిపేయటానికి, బీజేపీ ముఖ్యమంత్రిని తీసుకురావటానికి, బీజేపీ డబుల్ సర్కార్ని తీసుకురావటానికి బీజేపీ బీసీలు, తెలంగాణ ఓబీసీ మోర్చా, తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు ప్రధాన పాత్ర పోషిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.